మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 4వ తేదీ ఆదివారం అమావాస్య. అంతేకాదు, ఇదే రోజు పుష్యమి నక్షత్రం రావటం వల్ల రవి పుష్యమి యోగం ఉంది. ఇది ఆషాఢ అమావాస్య రోజు రావటం ఇంకా విశేషం. ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఇలా కొన్ని వేల సంవత్సరాల తరువాత వస్తుంది. ఈరోజు అద్భుతమైన పుష్యార్క యోగం ఉన్న అద్భుతమైన రోజు. దీనినే రవి పుష్యమి యోగం అని కూడా అంటారు. ఇలాంటి అద్భుతమైన ఈరోజు, ఇలాంటి దివ్య శక్తులు ఉండే రోజు ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, ఇంట్లో దరిద్రం, నరదిష్టి, నరపీడ, నరఘోష, శత్రుపీడ మొత్తం పోతాయి. ఆ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. ఆ ఇంటికి అదృష్టం పట్టి పట్టిందల్లా బంగారమే అవుతుంది. దుష్టశక్తులు, చెడు శక్తులు మీ ఇంట్లోకి రాలేవు. ఆ ఇంట్లో వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. మరి శక్తివంతమైన ఈరోజు ఏ చెట్టు కొమ్మను ఇంట్లో పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కల అమావాస్య వ్రతకథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది. ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఎవరైతే ఈరోజు ఈ కథను వింటున్నారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ కష్టాలు, బాధలు మొత్తం ఈరోజుతో పోతాయి. మీరు తప్పక వినవలసిన చుక్కల అమావాస్య వ్రతకథను ఇప్పుడు విందాం. 4 ఆగస్టున అరుదైన రోజు. ఈరోజు చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము. ఈ అమావాస్య గురించి ఒక వ్రతకథ ప్రచారంలో ఉంది. విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ వ్రతకథను ఇప్పుడు విందాం. సౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు. ఓ సూత మహాముని, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి. ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు. దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. ఓ మహామునులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది మీకే కాదు, సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం. పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది. దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు. అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి, గుణవతి, అంతేకాదు మహాపతివ్రత. వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు, అదే సంతానం. మహాశివుడికి అనేక పూజలు చేశారు. దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు. మహేశ్వర, పుత్ర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు. మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు. బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా, లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే పుత్ర సంతానం కావాలా అని ప్రశ్నించాడు. దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. దానికి శివుడు తదాస్తు అన్నాడు. కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి 10వ మాసంలో 12 కొడుకును కన్నది. వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది. దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు. సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు. దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు. భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీపూజ భక్తిశ్రద్ధలతో చేసేది. కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు. అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు. పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది. పైట కొంగుతో కన్నీరు తుడిచి, అమ్మా, విధిని ఎవరూ దాటలేరు. నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు.
ఉద్యాపన చేయలేదు. అందువల్ల నీకు వైధవ్యం కలిగింది. కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను. ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు. పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి. లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి. పగటిపూట భోజనం చేయరాదు, వ్రతం సగం చేయరాదు. నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది. ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు. తల్లిదండ్రులు, భార్య ఎంతో సంతోషించారు. ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు. సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలుపమని అడిగారు. ఆమె వారితో, ఓ పుణ్యశ్రీలారా, ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి 9 సంవత్సరాలు నోచుకోవాలి. మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి. మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి. 9 సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క, బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు. ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ. ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు ఈరోజుతో మీకు అదృష్టం పడుతుంది. మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు. మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి. అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది. పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. అందుకోసం స్థిరమైన మనస్సుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగరూపంలో బయటకు వచ్చారు. పొగరంగులో ఉన్న ఆ దివ్య పురుషులు, మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు. అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు. వారిని చూసి, ఓ దివ్య పురుషులారా, మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాందీముఖులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు. శ్రాద్ధకర్మంలో వృద్ధి కోసం పితృదేవతల్ని వేదమార్గంలో పూజించాలి. అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి. బహీ ప్రావరణులు అనగా వెలుపల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి. అలానే నెయ్యి త్రాగేవారిని వైశ్యులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి. ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి మంత్రవిధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు. ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి. బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు, ఓ పితృదేవతలారా, మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి. ఆయువు, కీర్తి, ధనం, సంతానం, విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించాడు. అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు, ప్రభు, మాకు కూడా ఏదో ఒక తిథిని, వృత్తిని అనుగ్రహించు అని కోరారు. దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు, మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను. అమావాస్య రోజు ప్రజలు దర్భలతో, నువ్వులతో, నేలతో మీకు తర్పణాలు ఇస్తారు. తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు. అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది. ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు.
ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ చుక్కల అమావాస్య నోము మొదలైంది. అందుకే చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఇందుకోసం గౌరీపూజ చేసి సంధ్యవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులు ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు. సాధారణంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు. ఇలాంటి శూన్యతిథులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు. ఆషాఢమాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్యను హిందువులు గౌరీదేవిని పూజిస్తారు. ఇలా ఈరోజు గౌరీదేవిని పూజిస్తే తమ భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తారని నమ్మకం. అదేవిధంగా గౌరీవ్రతాన్ని పెళ్లి కానివారు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. అంతేకాదు, చుక్కల అమావాస్య రోజు కొత్త కోడళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారు. చుక్కల అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో దీపపూజ కూడా చేస్తారు. ఆషాఢమాసం తరువాత రాత్రివేళలు పెరిగి చలి పెరుగుతుంది. అజ్ఞానానికి సంకేతాలు అయినటువంటి చీకటి చలిని జయించాలంటే దీపం ద్వారా వెలుగు, వెలుగు ద్వారా వేడితో సాధ్యం. అంతేకాదు, దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి. దీపారాధన వల్ల మనలోని జ్ఞానం వికసిస్తుంది. ఇలా మన ఇంట్లో దీపం వెలిగించటం వల్ల నరదృష్టి లాంటివి మన ఇంటిపై పడకుండా ఉంటాయి. మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు. అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా వారు భావించేవారు. అంతేకాదు, కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు అమావాస్య కోసం ఎదురుచూసి మంచి పనులు మొదలుపెడతారు. తమిళనాడులో అమావాస్యను మంచి రోజుగా, పవిత్ర దినంగా భావించి వారు ప్రత్యేక పూజలు చేస్తారు. మనకు సంపదలను కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య ఎంతో ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది. ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను లక్ష్మీదేవి కలిగిస్తుంది. అమావాస్య రోజు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి 18 సార్లు ప్రదక్షిణాలు చేయటం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. ఉన్నత పదవులు వస్తాయి. పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది. మన ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తారు. అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకొని వారి ఫోటో ముందు వారికి నమస్కరించి దీవించమని ప్రార్థిస్తే ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు ఉండేలా వారు దీవిస్తారు. సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు పొరపాటును కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు ముల్లంగి కూరను వండకూడదు. ఈరోజు ఎవరూ ఈ కూరలు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు ముల్లంగిని తినకూడదు. పచ్చడి చేసుకొని లేదా పప్పుచారులో వేసుకొని కూడా తినకూడదు. ఈరోజు పొరపాటున దొండకాయ కూరను కానీ ముల్లంగిని కానీ తింటే అప్పులపాలవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయను ముల్లంగిని వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు. వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే మాంసం, మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏవి ఈరోజు తినకూడదు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం రాగానే అందరూ చికెన్ షాప్కి లేదా మటన్ షాపుకి వెళ్ళి మాంసం తెచ్చుకొని వండుకొని తింటారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని మాంసాహారం వండుకొని తింటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేస్తే ఏమో కానీ ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనైనా నాన్ వెజ్ తినకూడదు. చికెన్ నూడిల్స్, బర్గర్, పిజ్జా ఇలాంటి రూపంలో కూడా నాన్ వెజ్ తినకూడదు. చివరికి ఈరోజు గుడ్డు కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది, దరిద్రం చుట్టుకుంటుంది.
సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు. దొండకాయ, ముల్లంగి, నాన్ వెజ్ ఈ మూడింటిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తరువాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ ఈ పదార్థాలను తినవద్దు. కోరికోరి కష్టాలను తెచ్చుకోవద్దు. మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య ఆదివారం రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక అత్యంత పవిత్రమైన చుక్కల అమావాస్య, ఆదివారం అమావాస్య, రవి పుష్యమి యోగం కలిసిన ఈరోజు మీరు గుమ్మానికి రావియాకులు కట్టుకుంటే మీ ఇంటికి నరదిష్టి, నరపీడ, నరఘోష పోతాయి. మీ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి. ఇందుకోసం ఈరోజు 11 రావియాకులు సేకరించి ఒక తెల్లటి దారానికి పసుపు పూసి ఆ దారంతో రావియాకుల తోరణం చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఎటువంటి దోషాలు ఉన్నా రావియాకులు తొలగిస్తాయి. అంతటి శక్తి ఈ యోగానికి ఉంది. కొంతమంది నరదిష్టి, నరఘోష ఇంటికి ఉందని దొంగస్వాముల దగ్గరకు వెళ్ళి లక్షలు తగలేస్తారు. కానీ ఈరోజు 11 రావియాకులు సేకరించి మీ ఇంటి గుమ్మానికి రావియాకులు కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని మొత్తం ఈ ఆకులు లాగేస్తాయి. కాసేపటికి రావియాకులు వాడిపోతాయి. అమావాస్య తరువాత ఆ రావియాకుల తోరణాన్ని భూమిలో పాతిపెట్టటం లేదా పారే నీటిలో వేయటం చేయాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు, నరదిష్టి, నరపీడ, నరఘోష పోతాయి. మీ ఇంట్లో వారి యొక్క సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో గొడవలు పోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగుంటుంది. కాబట్టి లక్షలు ఖర్చు అవసరం లేదు. కేవలం ఈ అమావాస్య ఆదివారం రవి పుష్యమి యోగం రోజు రావియాకుల తోరణాన్ని గుమ్మానికి కట్టుకుంటే చాలు. మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు, వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 మార్లు తాగితే చాలు, వారి దశ ఈరోజుతో మారిపోతుంది. కోట్ల వర్షం వారి ఇంట్లో కురుస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పైగా ఈ అమావాస్య ఆదివారం అమావాస్యగా రావటం వల్ల, అలానే పుష్యమి నక్షత్రం కూడా రావటం వల్ల ఈరోజంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాగితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఇదంతా చేయటం కుదరని వారు ఈ ఆదివారం అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈరోజుతో మారి కుబేరులవ్వటం ఖాయం. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని మరియు సూర్యుడు కలిగి ఉంటారు. అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నదీ స్నానం ఆచరించటం కుదరకపోవచ్చు. అలాంటి వారు అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి. నదిలో చేసిన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే సమయంలో ఇలా చేయండి. నదులలో గంగానది పరమ పవిత్రమైంది. ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలైనా హరించుకుపోతాయి. మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిని చెంబులో తీసుకొని గంగా, గంగా, గంగా అని 3 సార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో సమానం అవుతుందని, అలాంటి గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణం తెలియజేస్తుంది. ఇక ఇలా స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను, కొన్ని తులసి ఆకులను,
కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేసే ముందు గంగా 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 అని ముందుగా ఒక చెంబుడు నీటిని మీ తలపై పోసుకుంటే గంగానదిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దరిద్రం కష్టాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు, ఇలా ఈరోజు స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ బయటకు పోతాయి. దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి. మీ శరీరానికి ఎంతో బలాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉంటారు. అత్యంత శక్తివంతమైన ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసిన ఆషాఢ అమావాస్య రోజు గోవుకు ఏం తినిపిస్తే మీ దశ మారుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గోవు మహిమ గురించి ఈ పురాణ కథను వింటే మీకు జన్మజన్మల దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. భూములు బంగారం కొంటూనే ఉంటారు. అది సువిశాలమైన కోసల దేశం. ఆ దేశాన్ని పాలిస్తున్నాడు దిలీప మహారాజు. నాలుగు దిక్కులా అతని పేరు హిమాలయాలంత ఉన్నత స్థానంలో ఉన్న సమయమది. పరిపాలనలో సాటిలేనివాడు. అతని భార్య సుదక్షిణ. దిలీపుడికి సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. అయినా సంతానం లేని కారణంగా ఎప్పుడూ బాధతో కాలం గడిపేవాడు. ఒకనాడు భార్య సుదక్షిణతో కలిసి గురువైన వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి వారిని సాదరంగా ఆహ్వానించాడు. దిలీపుడు గురువుని తన స్థాయికి తగ్గట్లుగా గౌరవించాడు. తనలో ఉప్పొంగుతున్న బాధను మహర్షికి విన్నవించి నమస్కరించాడు. రాజు మాటలు విన్న మహర్షి క్షణకాలం ఉండి రాజుతో ఇలా అన్నాడు, దిలీప, ఒకనాడు నువ్వు దేవేంద్రుని దగ్గరకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కల్పవృక్షం నీడలో కామధేనువు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ గోమాతకు నమస్కరించకుండా ఏదో ఆలోచనలో వడివడిగా వెళ్ళిపోయావు. మనకంటే పెద్దలు కనిపించినప్పుడు నమస్కరించటం మన విధి కదా. నీ ఆలోచనల వల్ల ఈ అనాలోచిత కార్యం జరిగింది. అప్పుడు ఆ కామధేనువు, రాజా, నా సంతానమైన నందినీ గోవుకు సపర్యలు చేసి పూజిస్తే తప్ప నీకు సంతానం కలగదు అని అన్నది. కాని నీవు రథమెక్కే వేగంలో ఆ మాటలు వినలేదు. దాని ఫలితమే ఇది అని నాటి పొరపాటును వివరించాడు. సరిగ్గా అదే సమయంలో నందినీ గోవు మహర్షి చెంతకు వచ్చింది. మహర్షి గోవును రాజుకు అప్పగించి జాగ్రత్తగా కాపాడమని అన్నాడు. మహర్షి ఆజ్ఞ మేర నందినీ గోవుతో ఇంటికి పయనమయ్యారు రాజదంపతులు. గోవు గిట్టల వెంట వచ్చే ధూళిలా రాజదంపతులు గోమాతను అనుసరించసాగారు. అలా సంధ్యా సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఆ రాత్రి గోవుకు ఇష్టమైన దానాను స్వయంగా అందించాడు. భార్య సుదక్షిణ గోవుకు కీటకాల నుండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గోవు నిద్రించే వరకు వింజామర సపర్యలు చేసింది. ఉదయాన్నే మహారాజు నందినీ దేనువును తీసుకొని పచ్చటి కొండల మధ్య పచ్చిక బయళ్ల మీద మేత కోసం వదిలాడు. తాను ఒక కర్రను తీసుకొని ఏ క్రూర జంతువు దగ్గరికి రాకుండా కాపలా కాశాడు. సాయంత్రం సమయానికి గోశాలకు తెచ్చి మంచినీటితో గోవును శుభ్రం చేసి దోమలు పురుగులు వంటి కీటకాలు రాకుండా పొగవేసి శుచి అయిన మేతను పెట్టాడు. మూపురాన్ని నిమురుతూ గోజాల పాడాడు. పసిపిల్లవాడికి అవసరమైన సేవ చేసినట్లు దిలీపుడు సుదక్షిణ నందినీకి 21 రోజులు దీక్షగా సేవ చేశారు. తరువాత నందినీ గోవు దిలీపుని భక్తి ఎంత గొప్పదో పరీక్షించాలని అనుకుంది. వెంటనే ఒకరోజు హిమాలయాలలో గంభీరం అనే ఒక గుహలోకి వెళ్ళిపోయింది. రాజు గోవును వెతుకుతూ గుహలోకి వెళ్ళాడు. గుహలో గోవు మీద ఒక సింహం దూకబోయింది. రాజు తన ఖడ్గాన్ని తీసి ఆ సింహాన్ని ఆపబోతే విచిత్రంగా ఏదో మంత్రం వేసినట్లు ఒక బొమ్మలా మారిపోయాడు దిలీపుడు. కేవలం మాట తప్ప చేతలు లేని రాయిలా అయ్యాడు. అప్పుడు ఆ సింహం రాజుతో, రాజా, నా పేరు కుంభోదరుడు. నేను శివభక్తుణ్ణి. ఈ ప్రాంతంలో తల్లి పార్వతికి ఇష్టమైన దేవదారు వృక్షం ఉంది. దానికి నన్ను కాపలాగా నియమించాడు ఆ మహాశివుడు. ఎక్కడికి వచ్చిన ఏ జీవినైనా నా వారి అయిన పంజాతో యమపురికి పంపుతాను. నీ శక్తియుక్తులు నా ముందు పనిచేయవు అని అన్నది. సింహం మాటలకు బాధపడ్డాడు దిలీపుడు. ఆ సింహంతో ఇలా అన్నాడు, ఓ మృగేంద్రమా, ఈ హోమగోవును విడిచిపెట్టు. అందుకు బదులుగా నా దేహాన్ని నీకు ఇస్తాను, తీసుకొని సంతోషపడు అని అన్నాడు. అందుకు సింహం ఇలా అంటుంది, ఓ మహారాజా, నువ్వు ఇంత అమాయకుడివా? ఒక్క గోవు కోసం నీ సర్వస్వాన్ని
సంపదను చివరకు నీ శరీరాన్ని కూడా అప్పగించటం అవసరమా? ఎందుకు మంచి జీవితాన్ని ఈ గోవు కోసం వదులుకుంటావు? నా మాట విని రాజ్యానికి వెళ్ళు అని అన్నది. సింహాన్ని ఒప్పించటానికి దిలీపుడు నానా కష్టాలు పడ్డాడు, అనేక వాగ్దానాలు చేశాడు. చివరకు సింహం దిలీపుడి మాటలు ఒప్పుకొని ధేనువును విడిచి రాజును తినటానికి సిద్ధపడింది. దిలీప మహారాజు సింహానికి మాట ఇచ్చినట్లుగానే తన దేహాన్ని అప్పగించాడు. శిరస్సు వంచి సింహం ముందు నిలుచున్నాడు. అదే సమయంలో దేవతలు దిలీపుని మీద పూలవాన కురిపించారు. నందిని గోవు దిలీపునితో ఇలా అంటుంది, రాజా, నీ భక్తికి సేవకి మెచ్చుకుంటున్నాను, నీకు నా క్షీరాన్నాన్ని వరంగా ఇస్తున్నాను అని అన్నది. ఇక రాజు గోవుతో ఇలా అంటున్నాడు, ఓ గోమాత, నీ దయ అపారం, నీ వాత్సల్యం అమోఘం. నీ క్షీరం కోసం మునులు దేవతలు నీ పుత్రులు ఎదురుచూస్తూ ఉంటారు. వారందరికీ ఇచ్చిన తరువాత ఉన్నదాంట్లో ఆరో భాగం నేను తీసుకుంటాను అని వినయంగా అన్నాడు. సంతోషించిన నందిని తన క్షీరంలో ఆరో భాగం దిలీపునికి అందించింది. రాజు ఆ భాగాన్ని భార్య సుదక్షిణకు ఇచ్చాడు. ఆ క్షీర ప్రభావంచే లోకోద్ధారకుడు అయిన రఘుమహారాజు జన్మించాడు. ఆ రాజ్యం ఎంతో సంతోషించింది. మనకంటే ఉన్నతులకు మనం ఎప్పుడూ వినయంగా నమస్కరించాలన్న సత్యం లోకానికి బోధపడింది. గోవును సంరక్షించాలన్న సందేశాన్ని దిలీపుడు తన రాజ్యంలో నియమంగా విధించాడు. ఇది కాళిదాసు రఘువంశం మహాకావ్యంలోనిది. ఈ కథను ఈరోజు మీరు విన్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఈ రోజుతో మీ మహాపాపాలైన కాలి బోడిదైపోతాయి. ఇక అత్యంత పవిత్రమైన ఆషాఢ అమావాస్య పుషమి నక్షత్రం కలిసి వచ్చిన ఈరోజు గోవుకు 5 రకాల పండ్లు తినిపించాలి. 5 రకాల పండ్లు లభించకపోతే 5 అరటి పండ్లు తినిపించాలి. ఇలా అత్యంత శక్తివంతమైన ఈరోజు చేస్తే ముక్కోటి దేవతలు దీవించి సకల ఐశ్వర్యాలు కలిగేలా అందరూ దేవతలు దీవిస్తారు. ఇలా ఈరోజు చేస్తే మీకు జీవితంలో మీ దశ తిరిగి అదృష్టం పడుతుంది. అంతేకాదు, ఈరోజు గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. తరువాత గోవుకు నమస్కరించండి. ఇలా నమస్కరించేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకోండి. అలా చేస్తే మీ కోరికను ముక్కోటి దేవతలకు చెప్పినట్లే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. మానవుల యొక్క సమస్త కోరికలు తీర్చేది గోవు. గోవుకు ఎటువంటి ఆహారం తినిపిస్తే మనకు ఎటువంటి సమస్య దూరం అవుతుందో, ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్తున్న వివరణ తెలుసుకుందాం. ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉంటే నానబెట్టిన పచ్చిశనగపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. తీసుకున్న బాకీలు తొందరగా తీరాలంటే నానబెట్టిన కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాలి. ఇక వివాహం జరగటంలో ఆలస్యం అవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా, టమాటోలను గోమాతకు ఆహారంగా తినిపిస్తే అన్ని ఆటంకాలు తొలగి వివాహం త్వరగా అవుతుంది. అదేవిధంగా ఇంట్లో ధనం నిలవక ఇబ్బంది పడేవాళ్ళు ధనలాభం కలగాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కలగాలంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు కలగాలన్నా, రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలగాలన్నా గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించాలి లేదా అరటిపండు తినిపించాలి. ఇక శత్రుబాధలు పోయి మానసిక ప్రశాంతత కలగాలంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయి. ఇక అనంత సంపద ఐశ్వర్యం కలగాలంటే గోమాతకు పాలకూర బీట్రూట్ను ఆహారంగా తినిపిస్తే చాలు. ఇక వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే, లాభాలు రావాలంటే గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపిస్తే చాలు, వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చి లాభాల బాట పడతాయి. ఇక దిష్టి నరఘోష నరపేడ పోవాలంటే ఉడికించిన బంగాళాదుంపలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే చాలు, దిష్టి నరఘోష నరపేడ పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే, మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలంటే గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి. అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంటే దరిద్రం పోయి సంపదలు కలగాలంటే గోమాతకు తోటకూర బెల్లం ఈ 2 ఆహారంగా పెట్టాలి. జీవనోపాధి లభించాలన్నా, మీరు చేస్తున్న వృత్తిలో నిలకడ కలగాలన్నా
గోమాతకి నానబెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించాలి. కాబట్టి గోవును సేవించటం వల్ల మనకుండే సమస్త బాధలు పోతాయని పురాణ వచనం. ఈరోజు ఏ పరిహారం చేసినా కోటిరెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి. ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంటుందని అంటారు. అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా రాళ్ల ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు. ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము. చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము. అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం, పరస్పర విభేదాలు రావటం, అనారోగ్య సమస్యలు రావటం, ఆర్థిక ఇబ్బందులు రావటం, ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం, అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం, ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి. అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి. రాళ్ల ఉప్పును తీసుకోండి. ఆ రాళ్ల ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్లలో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి. ఎంతో శక్తివంతమైన ఈరోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు, దుష్టశక్తులు పోయే అవకాశం 100% ఉంటుంది. అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి. అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే. అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి. అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి. ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే. అలానే పిడికెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి. అలా ప్రతి 7 రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి. మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి. అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి. ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈరోజు రాత్రి 12 గంటలలోపు కట్టాలి. అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు, దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది. అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి. అలానే శరీర సంబంధమైన, చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి. అది ఏంటంటే 2 పిడికెళ్ళ నిండుగా రాళ్ల ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి. అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి, లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది. అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అలా ఈరోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. దానిని మనం వెంటనే గమనించవచ్చు. అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి. అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో 5 రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో జీవించండి. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం
మంత్రసాధనలు చేసేవారు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టిబాధలు ఎక్కువగా కలవారు. ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీసివేస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే, బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయపైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి దిష్టి తీసి తరువాత గుమ్మడికాయను నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయటకు దూరంగా పడేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా దిష్టి తీసివేస్తే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు, ఈ రోజున నాగేంద్రస్వామికి అభిషేకం చేయండి. నాగేంద్రస్వామి ముందు దీపం వెలిగించి నాగేంద్రస్వామి విగ్రహాన్ని నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి 41 ప్రదక్షిణాలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీరు సమస్యల నుండి బయటపడగలుగుతారు. మన దేశంలో గంగా, యమున వంటి పుణ్యనదులు అనేకం ఉన్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదుల్లో, పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని. అలాగే ఈ అమావాస్య రోజు అన్నం, వస్త్రం, బియ్యం, కూరగాయలు దానం చేయాలని మన పెద్దలు చెప్తున్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. కనుక ఈ అమావాస్య రోజు పుణ్యతీర్థాల్లో పితృదేవతలకు తర్పణ ఇచ్చి వారి అనుగ్రహం పొందండి. తోచిన దానాలు చేయండి, నియమనిష్టలతో చేయండి, సకల శుభాలు పొందండి. ఇది పుష్యార్క యోగం. దీనినే రవి పుష్యయోగం అని కూడా అంటారు. ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే ఈ చెట్టు వేరును తెచ్చి ఇంట్లో బీరువాలో పెడతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చొని అష్టైశ్వర్యాలను, ధనాన్ని కురిపిస్తుంది. మరి ఎంతో యోగవంతమైన ఈరోజు ఏ చెట్టు వేరును తెచ్చి ఇంట్లో బీరువాలో పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారం రోజు పుష్యమే నక్షత్రం రావటం ఒక అద్భుతవంతమైన యోగం. ఇలా రావటాన్ని పుష్యార్క యోగం లేదా రవి పుష్యయోగం అంటారు. ఆదివారానికి అధిపతి రవి, ఆ రోజు నక్షత్రం పుష్యమి, అంటే రవి పుష్యమి వస్తున్నాయి. దీనినే పుష్యార్కయోగం అంటారు. పుష్యార్కలో అర్క అంటే రవి. అయితే ఈ రవి పుష్యమి అనేది అనేక సార్లు వస్తుంది. సంవత్సరంలో 2 లేదా 3 సార్లు వస్తుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. శని సూర్యుని యొక్క కుమారుడు. ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తే అది రవి పుష్యమి. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యమి అవుతుంది. అయితే వివాహానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా మిగిలిన ఎలాంటి అంశాలైనా ప్రారంభం చేయవచ్చు. దీనికి ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు, తారాబలం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ప్రారంభం చేయవచ్చు. ఈ కాలంలో చేసే ఏ పనైనా విజయవంతం కలుగుతుంది. ఈ యోగంలో ఒక్క వివాహం తప్ప ఏ మంచి పనైనా ప్రారంభిస్తే అంతా విజయమే జరుగుతుంది. ఈ యోగంలో వివాహం మాత్రం చేయరు. ఈ పుష్యార్క యోగంలో కొత్త భవన నిర్మాణానికి, మంత్రాలు నేర్చుకోవటానికి, కొత్త దుకాణం, కొత్త కార్యాలయం ప్రారంభించటానికి, బంగారం నగలు కొనటానికి, కొత్త ఇంటిని కొనుగోలు చేయటానికి, పెద్ద వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ రవి పుష్యమి యోగం ఎంతో శుభకాలం, మంచి రోజు. ఇలాంటి యోగంలో మరి వివాహం ఎందుకు చేయరు అనే సందేహం మీకు రావచ్చు. దీనికి పురాణ వివరణ ఇలా ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమార్తె శారద, ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. తీరా వివాహం జరగాల్సిన రోజు ఆయన మతి భ్రమిస్తుంది. కుమార్తె సౌందర్యానికి చెలించిపోయి స్వంత పుత్రికనే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఈ విధంగా తన మతి భ్రమింపజేసిన మోహానికి కారణమైన పుష్యమి నక్షత్రంపై ఆగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు. పుష్యమి నక్షత్రంలో ఎవరైతే వివాహం చేసుకుంటారు వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని బ్రహ్మదేవుడు చెప్పిస్తాడు. అందుకే ఒక్క వివాహం మాత్రం ఈరోజు చేయరు. ఇక అన్ని పనులకు ఈ రోజుకు మించిన రోజు మరి ఒకటి లేదు. ఈరోజు ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నాయి కాబట్టి ఈరోజు మంచి వస్తువులను కొనుగోలు చేసినట్లయితే ఆ ధనం తిరిగి రెట్టింపై మళ్లీ తొందరలోనే ఆ ధనం వస్తుందని, మళ్లీ కొనేంత ధనం వస్తుందని నమ్మకం.
అందుకే చాలామంది ఈ యోగంలో బంగారం కొంటారు. ఈరోజు ఎంతైతే బంగారం కొంటారో ఆ డబ్బు మళ్లీ తిరిగి వచ్చి మళ్లీ బంగారం కొంటారనే నమ్మకం ఉంది. ఇక ఈరోజు చేసే నదీ స్నాన దాన జప హోమాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్షయమైన పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఏ చిన్న పని చేసినా అది కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ భూమి మీద అనేక మొక్కలు ఆయుర్వేద పరంగా మరియు ధనాకర్షణగా కూడా ఉపయోగపడతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి ధనాకర్షణగా ఉపయోగించే మొక్కే సహదేవి మొక్క. ఈ చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మొక్కను తెలుగులో, సంస్కృతంలో, హిందీలో కూడా సహదేవి అనే పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో గరిటికామిని అని పిలుస్తారు. ఈ సహదేవి మొక్క ఆస్టరేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం వెర్నోరియా సినేరియా అంటారు. దీనిని ఇంగ్లీష్లో పర్పుల్ ప్లీబేన్ అంటారు. సహదేవి మొక్కను అందరూ సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఇవి ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ మొక్కకు చిన్న చిన్న లేత గులాబీ వర్ణంలో పుష్పాలు పోస్తాయి. మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనే కాక మన భారతదేశం మొత్తం ఈ సహదేవి మొక్కలు ఎక్కడైనా కనిపిస్తాయి. సహదేవి మొక్కను అందరూ చూసే ఉంటారు. ఈ మొక్కను చూస్తే సులభంగా గుర్తుపడతారు. పూర్వం సహదేవి మొక్క వేరును అరగదీసి తిలకంలా ధరించేవారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారని అలా ధరించేవారు. సహదేవి మొక్క వేరుకు అంతటి శక్తి ఉంది. అదేవిధంగా ఈ మొక్క సమూలాన్ని మండించి భస్మంలా చేసుకొని నుదుటికి ధరిస్తారు. ఇది కూడా ఇతర వ్యక్తులను ఆకర్షించటానికే. ఇలా నుదుటిన ధరించిన వారి మాటలు ఎదుటివారు వింటారని నమ్మకం. అదేవిధంగా ఈ చెట్టు వేరుతో నిత్యం దంతాలు తోమితే వారికి అద్భుతమైన వాక్శక్తి పెరుగుతుంది. ఇలా ఈ చెట్టు వేరుతో దంతాలు తోమేవారి మాటలు శాసనంగా వింటారనే ఒక నమ్మకం ఉంది. అంతేకాదు, ఇలా ఈ మొక్క వేరుతో దంతాలు తోమితే దంతాలలో పటుత్వం కూడా పెరుగుతుంది. సహదేవి మొక్క వేరును తాయిదులో బంధించి మెడలో ధరిస్తే అలాంటి వారు ఏ పని చేసినా విజయం వరిస్తుందని, ధనం కలిసి వస్తుందని అందరూ నమ్ముతారు. ఈ మొక్క వేరును కొన్ని శక్తివంతమైన రోజుల్లో, అంటే పుష్యమీ నక్షత్రం గురువారం మరియు పుష్యమీ నక్షత్రం ఆదివారం ఇలాంటి రోజుల్లో, ఈ మొక్క వేరును సేకరించి శుభ్రమైన ఎర్రటి వస్త్రంలో మూటకట్టి పూజామందిరంలో ఉంచాలి. తరువాత రోజు ఇంట్లో బీరువాలో లేదా ధనం నిల్వ ఉంచే చోట ఉంచితే ధనాకర్షణ కలుగుతుంది. ఆ ఇంట్లోకి ధనప్రవాహం కలిగేలా లక్ష్మీదేవి దేవిస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు. పూర్వం జ్వరం తగ్గటానికి ఈ మొక్కను ఔషధంగా వాడేవారు. ఈ మొక్క సమూలాన్ని సేకరించి శుభ్రంగా కడిగి దీనిని నీటిలో వేసి కషాయంలా కాచాలి. ఈ కషాయాన్ని రోజులో 2 సార్లు 20 ml చొప్పున తాగితే జ్వరం తగ్గిపోతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ మొక్క వేరును గంధంలా తీసి నుదుటికి అప్లై చేస్తే నిద్రలేమి సమస్యను దూరం చేసి చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. లేదా సహదేవి మొక్క వేర్ల రసాన్ని తలకు మర్దనలా చేస్తుంటే క్రమంగా నిద్రలేమి సమస్య పోతుంది. రాత్రి సమయంలో గాఢ నిద్ర పడుతుంది. వీటి ఆకుల పేస్ట్ను గజ్జి, తామర, దురద వంటి చర్మవ్యాధులకు పైపోతగా ఔషధంగా ఉపయోగిస్తారు. వీటి ఆకుల పేస్ట్ గాయాలను, పొండ్లను అద్భుతంగా మాన్పుతుంది. బోదకాల వ్యాధిని ఈ మొక్క వేర్లు తగ్గిస్తాయి. దీనికి ఈ మొక్క వేర్లు సేకరించి శుభ్రంగా కడిగి ఆ పేస్ట్ను బోదకాలుపై పైపోతగా అప్లై చేస్తుంటే నయం అవుతుంది. సహదేవి మొక్క వేర్లు, ఆకులు సేకరించి డెకాషన్ కాచి 50 ml మోతాదులో తాగుతుంటే బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్ధకానికి ఈ మొక్క వేర్లు, ఆకులతో కాసిన కషాయాన్ని 50 ml మోతాదుగా తాగితే మలబద్ధకం తగ్గి మలవిసర్జన సాఫీగా అవుతుంది. కాబట్టి సహదేవి మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు అర్ధరాత్రిలోపు ఎవరైతే అతీత శక్తులు ఉండే ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మన ఇంటికి నరదిష్టి, నరపీడ, నరఘోష పోతాయి. మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి సంతోషాలను తెస్తుంది.
మరియా చెట్టు గురించి మరియు మన ఇంట్లో ఆ చెట్టు కొమ్మను ఎలా పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ చెట్టును గారమండ లేదా గార చెట్టు అని పిలుస్తారు. ఇది ముళ్ళు కలిగి ఉంటుంది. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ చెట్లు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా బాగా విస్తారంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతి ఊరి చివర ఈ చెట్లు బాగా కనిపిస్తాయి. ఎందుకంటే మన మహర్షులు ఈ చెట్లలోని శక్తిని గ్రహించి ఈ చెట్లను మానవాళికి తెలియజేశారు. ఆ విధంగా మన పూర్వీకులు ఈ చెట్లను ఊరి చివరిలో బాగా పెంచేవారు. ఈ మొక్కను అనేక విధాలుగా వారు ఉపయోగించుకొని ఎంతో లబ్ధి పొందారు. ఈ చెట్లు గ్రామాల చివరిలో పెంచితే ఆ గ్రామాన్ని చెడు శక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది. అంతేకాదు, ఇంట్లో చెడు శక్తులను బయటకు తరిమే శక్తి ఈ చెట్టుకు ఉంటుంది. ఈ చెట్టుకు అమావాస్య రోజు అద్భుత శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా మన ఇంట్లో చెడు శక్తులను బయటకు వెళ్లేలా చేసుకోవచ్చు. ఈ గార చెట్టు కొమ్మను పూర్వం నుండి అమావాస్య రోజు తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకోవటం ఆచారం. ఇది దుష్టశక్తులను ఇంట్లోకి రాకుండా చేస్తుందని, మన ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా మరియు మన ఇంటికి నరదిష్టి తగలకుండా కాపాడుతుందని మన పెద్దలు చెప్తారు. ఆ కారణంగానే అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటిపై లేదా ఇంటి ముందు గోడపై పెట్టుకోవటం మన సాంప్రదాయం. ఈరోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి కొంచెం నీరు పోసి, మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు పెట్టి దానిపై ఒక బరువును ఉంచండి. ఇలా చేయటం వల్ల నరదిష్టి, నరపేడ, నరఘోషను ఆ ఇంటి నుండి తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఇంటికి నరదిష్టి ఉంటే ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు, అప్పులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా అనేక సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భంలో ఇలా గార చెట్టు మండను ఇంటి ముందు అమావాస్య రోజు పెట్టుకుంటే ఇంట్లోని నెగిటివ్ శక్తుల్ని పారద్రోలి సంతోషాలు నిండేలా చేస్తుంది. అంతటి అద్భుత శక్తి ఈ చెట్టు కొమ్మకు ఉంది. అప్పుడే బిడ్డ పుట్టిన ఇంట్లో ఖచ్చితంగా ఈ గార చెట్టు కర్ర వాకిటి ముందు పెడతారు మరియు బిడ్డ మంచం కింద కూడా పెడతారు. పల్లెటూళ్లలో ఈ సాంప్రదాయం మనం ఎప్పటికీ చూడవచ్చు. ఇలా పెడితే ఆ బిడ్డను దుష్టశక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది. గార చెట్టు గురించి మహాభారతంలో సరస్వతీ నదీ తీరంలో పెరిగే చెట్టుగా చెప్పబడింది. రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు మరియు శ్రీరాముని భక్తుడు. అరణ్యవాసానికి పోతున్న సీతా రామ లక్ష్మణులను గంగానది ఒడ్డున గార చెట్టు కింద గుహుడు కలుసుకున్నాడు. అంతేకాదు, గంగానది అవతలకు పడవలో దాటించాడు. ఇలా ఈ శక్తివంతమైన రోజు గారమండను మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి పోతాం. ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మంలోనే ఆపేస్తుంది. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది. మీ అభివృద్ధే మీ ఇంటి నరదిష్టికి కారణమవుతుంది. కాబట్టి శక్తివంతమైన ఈరోజు ఈ గారమండను ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల అన్ని సమస్యలు పోతాయి. చాలామంది ఈ చెట్టుకు ఇంకొక పేరు ఏమిటి అని అడుగుతున్నారు. కానీ ఈ చెట్టును ఎక్కడైనా గార చెట్టు లేదా గారమండ అనే పిలుస్తారు. మీకు ఇంగ్లీష్లో నేమ్ కావాలంటే ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్తో సహా చెప్తాం. ఈ గార చెట్టు జైగోఫిల్లేసి కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం బాలనైట్స్ రాక్స్బర్గి అంటారు. వైరస్ వల్ల వచ్చే వ్యాధులను కూడా గార చెట్టు అడ్డుకుంటుంది. వైరస్ను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని మనకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డకు ఎటువంటి వైరస్లు తగలకుండా ఈ చెట్టు కర్రను మంచం కింద మరియు వాకిట్లో పెడతారు. గార చెట్టు పైబెరడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. గార చెట్టు పైబెరడును సేకరించి పేస్ట్లా నూరి ఈ పేస్ట్ను పాము కరిచిన చోట లేదా కుక్క కరిచిన చోట లేదా ఎలుక కరిచిన చోట గాయం దగ్గర పైన అప్లై చేస్తే విషతత్వం పోతుంది. గార చెట్టు యొక్క బెరడు, కాయ, విత్తనం, ఆకుల నుండి తీసిన నూనె ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది. ఈ ఆయిల్ను చర్మవ్యాధులకు మందుగా వాడతారు. వీటి ఆకులను కామెర్ల వ్యాధి నయం కావటానికి ఔషధంగా వాడతారు. గార చెట్టు కాయలను దగ్గు, చర్మవ్యాధులకు, గర్భం రాకుండా ఉండటానికి ఔషధంగా వాడతారు. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ గార చెట్టు మండను ఇంట్లోకి తెచ్చుకొని
రాత్రిలోపు ఇంట్లో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి.